కోర్టులో ఈ రోజున వంగవీటి అనే సినిమా మీద రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టరు అతనితో పాటు ఉన్నటువంటి ప్రొడ్యూసరు కో ప్రొడ్యూసర్ మీద సెక్షన్ 500 రెడ్ విత్ 109 ఐపీసీ కింద డిఫమేషన్ కింద వస్తుంది కాబట్టి కథని రంగాగారి చరిత్ర అని చెప్పి టైటిల్స్ సహా వాడుకున్నాడు. దాంట్లో టైటిల్స్లో కూడా వంగవీటి రాధా పలానా యాక్టరు, వంగవీటి రంగా పలానా యాక్టరు, పలానా పలానా స్పెసిఫిక్గా రాసి ఇది రియల్ స్టోరీ అని చెప్పి రియల్గా తీయకుండా అతనికి నచ్చిన విధంగా తీస్తూ ఈ వంగవీటి అనే పేరు వితౌట్ పర్మిషన్ ఆ ఫ్యామిలీ నుంచి తీసుకోకుండా అతని బయోగ్రాఫిక్స్ ఒక వ్యక్తి జీవిత చరిత్ర తీయాలి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క హిస్టరీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తీయాలి. అది కూడా అతనికి తెలియదు. అతను ఏమంటాడంటే నేను సినిమా డైరెక్టర్ని, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తాను, ఎవరు వస్తారు నన్ను అడిగేది అనే విధంగా ఉన్నది. కాబట్టి ఈ రోజున మేము అతన్ని సెక్షన్ 500 కింద అతను అతనితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని డిఫమేషన్ కింద వస్తారు కాబట్టి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు కోర్టులో అంతా కోర్టులో వాదనలు విన్న తర్వాత కోర్టు వారు మీరు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. ఆల్రెడీ ఇచ్చామండి డీజీపీ గారికి అంటే ఆ కాపీ పడేయండి, రేపు ఓటుకి వాయిదా వేశారు. అది విషయం.